ఈసారి ప్రేక్షకుల అంచనా మిస్ అవ్వలేదు తన చేష్టలతో ఇంటి సభ్యుల్ని బెంబేలెత్తించిన అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ హౌస్ నుంచి తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యాడు మరోవైపు సుమ స్పెషల్ గెస్ట్గా రావడంతో శనివారం రావాల్సిన దీపావళి వారం రోజుల ముందే వచ్చినట్లయింది పైకి వస్తూనే నవ్వుల బాణాలను వదిలింది సుమ అందరినీ ఇరిటేట్ చేసే అరియానాను ఇమిటేట్ చేస్తూ ప్రతి ఒక్కరి మీద జోకులు పేల్చే అవినాష్ మీద కూడా కామెడీ చేస్తూ కంటెస్టెంట్లని మారు మాట్లాడనీయకుండా చేసింది మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేమి జరిగాయో తెలుసుకోవాలనుందా అయితే ఓ లుక్కేద్దాం దీపావళి సందర్భంగా ఇంటి సభ్యులకి బహుమతులు వచ్చాయని వాటిని అందుకోవాలంటే కొన్ని ఛాలెంజ్లు పూర్తి చేయాలని నాగార్జున తెలిపారు మొదట సోహైల్ కోసం మహబూబ్ నేల మీద బౌల్లో ఉన్న బిస్కెట్లను చేయితో పట్టుకోకుండా తినేశాడు దీంతో సోహెల్కి తను పంపిన బ్రేస్లెట్ గిఫ్ట్ను మెహబూబ్ తొడిగాడు తర్వాత అఖిల్ కోసం అభిజిత్ తల మీద బుట్టలో బంతులు వేసే ఆట ఆడాడు దీంతో అఖిల్ గిఫ్ట్ ఓపెన్ చేయగా మోనాల్ పంపించిన చాక్లెట్స్ కనిపించాయి అనంతరం అభిజిత్ కోసం అఖిల్ సోడా బుడ్డి కల్లద్దాలు పెట్టుకొని బంతులు వేరు చేసే గేమ్ ఆడాడు కానీ విఫలమయ్యాడు దీంతో అభికి వచ్చిన గిఫ్ట్ వెనక్కి వెళ్ళిపోయింది ఇక లాస్య కోసం హారిక నడుముకు టిష్యూ బాక్స్ కట్టుకుని గెంతుతూ అందులో నుంచి ఇరవై బంతులు బయటపడేలా చేయాల్సి ఉంటుంది కానీ ఓడిపోవడంతో లాస్య బహుమతి పోగొట్టుకుంది మెహబూబ్ కోసం అవినాష్ రాజశేఖర్ జడ వేయించుకున్నారు దీంతో మెహబూబ్కు సోహెల్ కాఫీ కప్పును అందించాడు తర్వాత అవినాష్ కోసం మాస్టర్ అర్యానా కోసం మెహబూబ్ గేమ్ ఆడారు కానీ ఓడిపోవడంతో వాళ్ళ గిఫ్ట్స్ కూడా చేజారిపోయాయి హారిక కోసం అభిజిత్ లాస్యాలు బంతుల టాస్క్ ఆడి గెలిచారు దీంతో హారికకు అభి నువ్వులుండలు లాస్యా డ్రెస్ పంపించింది మిగిలిన మోనాల్ అమ్మ రాజశేఖర్కు ఎవ్వరూ గిఫ్టులు పంపకపోవడంతో తానిస్తానని నాగ్ స్వయంగా ముందుకొచ్చారు అమ్మ రాజశేఖర్ మాస్టర్కు ఇంటి నుంచి చేపల కూర మోనాల్కు అహ్మదాబాద్ నుంచి స్వీట్స్ తెప్పించారు తర్వాత సుమను సూపర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని లోపలికి ఆహ్వానించారు కానీ అదంతా ప్రాంక్ అని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది అయితే సుమ కంటెస్టెంట్లతో సహా నాగార్జుని మీద కూడా పంచులు విసరడం గమనార్హం ఈ తర్వాత ఇంటి సభ్యుల కోసం తెచ్చిన వస్తువుల చిట్టాను ఏకరువు పెట్టింది సుమ మూనాల్కు టిష్యూలు హర్యానాకు లాలీపాప్ లాస్యకు తెలుగు జోక్స్ పుస్తకం తెచ్చింది దీంతో లాస్య జలుబు ముక్కుకే ఎందుకు చేస్తుందని ప్రశ్నించింది ఈ జోక్ని పట్టేసిన సుమ ఐస్ మధ్యలో ఉంటుంది కాబట్టి అని జవాబిస్తుంది ఎక్సర్సైజ్ చేయడం లేదని అభితో గెంతులు వేయించింది హారికతో తెలుగు టంగ్ ట్విస్టర్ అవినాష్తో ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్ చెప్పించేందుకు ప్రయత్నించింది కానీ అది వారి వల్ల కాలేదు ఇక తర్వాత అవినాష్కి బిస్కెట్లు మాస్టర్కు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చానని చెప్తూ అఖిల్కు లవ్ లెటర్ రాసేందుకు పెన్ను పేపర్ తేవడం మర్చిపోయినట్లు తెలిపింది అయితే సుమ కోరిక మేరకు అఖిల్ ఏమైపోయావై అని పాట పాడి అందరినీ బుట్టలో వేసుకున్నాడు నీ కోసం ఎవరైనా పాడారా అని నాగ్ సుమని అడగ్గా పాడారు కాబట్టే రెండు జోల పాటలు పాడానని పంచి విసిరింది ఇక హౌస్లోకి వెళ్ళమనగానే గంగవ్వ వయసు వచ్చాక వెళ్తానంటూ షో నుంచి జారుకుంది సుమ అనంతరం మోనాల్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు దీంతో మాస్టర్ అవినాష్ డేంజర్ జోన్లో పడ్డారు ఇక అవినాష్ వెళ్ళిపోతాడేమోనని అరియానా అయితే వెక్కి వెక్కి ఏడ్చేసింది ఏం జరిగినా నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని మదర్ ప్రామిస్ వేయించుకుంది నీ కాళ్ళు పట్టుకుంటా నా కోసం ఎదురు చూడు నువ్వు బతికుంటే చాలు అంటూ ఎమోషనల్ అయింది ఇంతలో డబుల్ ఎలిమినేషన్కు ఛాన్స్ ఉందని నాగార్జున చెప్పడంతో అరియానా షాక్ తింది కానీ అలాంటిదేమీ లేదని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది ఇక అవినాష్ సేఫ్ అయ్యాడు కానీ గుండాగినంత పన అయింది అని బోరున ఏడ్చాడు మళ్ళీ జీరోకి వచ్చాను బిగ్ బాస్ వల్లే నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవ్వగా అతనితో గేమ్ ఆడించారు అందులో భాగంగా సోహైల్ లాస్యా హర్యానా మోనాల్ మెహబూబ్ అవినాష్ అసలు అని అఖిల్ను హీరో అంటూ అభిజిత్ను విలన్ అంటూ ఈ ఇద్దరు నకిలీ మనుషులని తేల్చి చెప్పాడు హారికను కూడా ఈ నకిలీ జాబితాలోనే చేర్చాడు తన కెప్టెన్సీని మెహబూబ్కి ఇచ్చేశాడు అయితే ఇమ్యూనిటీ మాత్రం లభించిందని నాగ్ స్పష్టం చేశారు బిగ్ బామ్ లేకపోవడం ఇంటి సభ్యులకి ఊరట కలిగించింది